Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమ్మయ్య ఎలాగైతేనేం చంద్రబాబు అంగీకరించారు. జగన్ అసలు సీఎం కాడు. ఈ జన్మలో అది జరగని పని. ఆయన్ని ఎన్నుకునేందుకు ఏపీ జనం సిద్ధంగా లేరు. చంద్రబాబు లాంటి అనుభవశాలి ఉండగా జగన్ ఎందుకు దండుగా? ఇలా సాగిపోయాయి గత 5 ఏళ్లలో పసుపు పార్టీ నేతల మాటలు. జగన్ నుదుట రాజు అయ్యే రాతలేదని, ఆయన సీఎం ఎలా అవుతారని కూడా అదే పార్టీలో అపర జ్యోతిష్కులు కూడా కొందరు ప్రశ్నించారు. మొత్తానికి జగన్ సీఎం కావడం కళ్ళ అన్నది తన నరనరాల్లో జీర్ణం చేసుకున్నారు. అదే ఇప్పుడు వారి కోంప ముంచుతోంది. జగన్ సీఎం అని మానసికంగా అంగీకరించడానికి ఇప్పటికీ టీడీపీ పెద్దలు సిద్ధంగా లేరు. జగన్ 2019 మే 31న సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆ మరుసటి రోజు నుంచే ఆయన ప్రభుత్వం కూలిపోతుందని తమ్ముళ్ళు పిల్లి శాపాలు పెట్టారు. ఏ చిన్న సమస్య వచ్చినా రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరారు. ఆఖరుకు కోర్టులు జోక్యం చేసుకుని జగన్ని ఇంటికి పంపాలని కూడా కోరుకున్నారు. ఈ మధ్యలో జమిలీ ఎన్నికల ప్రసక్తిని కూడా తీసుకువచ్చారు. జగన్ 2 ఏళ్ల సీఎం మాత్రమేనని కూడా చెప్పేసుకున్నారు. ఇలా ఎన్ని అనుకున్నా జగన్ మాత్రం నిబ్బరంగానే పాలన సాగిస్తూ వచ్చారు. మొత్తానికి తత్వం బోధపడ్డాక జగన్ 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా కుర్చీలో ఉంటాడని అర్థమయ్యాక మెల్లగా గొంతు సవరించుకుంటున్నారు. ఎంతసేపు 3 ఏళ్లు ఇలా కళ్ళు మూసుకుంటే అలా అయిపోతాయా అంటున్నారు చంద్రబాబు. జగన్ సర్కార్ అప్పుడే 2 ఏళ్ల టైం వాడేసింది, మిగిలిన కాలం కూడా అలాగే కరిగిపోతుంది. ఆ మీదట పవర్లోకి వచ్చేది టీడీపీనే అంటూ సంతృప్తి పడుతున్నారు. మామూలుగా అయితే అది సాధారణమైన వార్తే, కానీ జమిలి ఎన్నికలు వస్తాయి, జగన్ పూర్తికాలం అధికారంలో ఉండడు అంటూ జోస్యాలు చెప్పే చంద్రబాబు లాంటి వారు మరో 3 ఏళ్ల పాటు జగనే సీఎం అంటున్నారు. అంటే కఠిన వాస్తవాలను అంగీకరిస్తున్నారు అనుకోవాలి. మొత్తానికి చంద్రబాబుకు జగన్ 5 ఏళ్లు గద్దె దిగడు అన్న విషయం పూర్తిగా అర్థమైపోయింది అన్నమాట అయితే వినిపిస్తోంది. ఎంత దూరం, మరెంత భారం అనుకుంటేనే చంద్రబాబు 2 ఏళ్ల కాలం ప్రయాణం చేశారు. నిజంగా విపక్ష నేతగా చంద్రబాబుకు జగన్తో కొత్త అనుభవాలే ఎన్నో ఎదురయ్యాయి. ఆయన చెబుతున్నట్లుగా కళ్ళు మూసుకుంటే ఈ 2 ఏళ్లు గడవలేదు, ఎన్నో కఠినమైన పరీక్షలు ఎదుర్కొంటేనే ఈ రోజుకు వచ్చారు. అలాంటిది ఇంతకు రెట్టింపు అన్నట్లుగా మరో 3 ఏళ్ల కాలం ఉంది, కానీ చాలా సులువు అని చంద్రబాబు కేడర్ ముందు నమ్మబలుగుతున్నారు. నిజంగా రానున్న కాలమంతా అలా తేలిగ్గా గడిచేనా? ఏది ఏమైనా కేడర్కి ధైర్యం చెబుతూ తాను గుండె గట్టిపరుచుకోవడమే చంద్రబాబు లాంటి నాయకుడి లక్షణం అనుకోవాలి. అదే సమయంలో కేడర్కి మంచి చెప్పడమేమో కానీ వైసీపీకి మాత్రం శుభవార్తే చంద్రబాబు చెప్పారు. 5 ఏళ్ల పాటు జగన్ని ఎవరూ ఏమీ చేయలేరని ఒప్పుకోవడం ద్వారా చంద్రబాబు తన మంత్రదండం అసలు పనిచేయడం లేదని తానుగా ఒప్పేసుకున్నారు, పక్కకు తప్పేసుకున్నారు.